వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ ఫామీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్స్లో కమెంట్ చేయండి. అండ్ ఈరోజు రెసిపీ వచ్చేసి మీకు చెప్పాను కదా 5 మినిట్స్ స్నాక్ అని. 5 మినిట్స్లో స్నాక్ ఎలా అయిపోతుంది పావని అనుకుంటున్నారా? ఖచ్చితంగా అవుతుందండి. చూడండి, ప్రాసెస్ అయితే అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుంది. అది అట్లనే సేమ్ పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందన్నమాట. చాలా సింపుల్గా అయిపోతుంది, కానీ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ప్రాసెస్ అయితే చూసేద్దాం చూడండి. ఇదిగోండి, నేనైతే 2 క్యాప్సికమ్స్ తీసుకున్నాను. మీకు మీ ఇష్టం, మీ ఇంట్లో మెంబర్స్ బట్టి ఎంత తిన్నారు కూడా అన్ని క్యాప్సికమ్స్ తీసుకోవచ్చు మీరు. ఒక్కొక్క క్యాప్సికమ్కి నాకు తెలిసి ఒక మినిమం టు మినిమం ఒక 4-5 వస్తాయండి, మనం కట్ చేసుకోవడం బట్టి. ఇవి ఎలా అంటే మనం పర్ఫెక్ట్గా మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం దీంట్లో స్టఫ్ ఏం పెట్టాం, జస్ట్ దీనిపైన మనం బ్యాటర్ని డిప్ చేసి వేస్తాం అంతే. సో మీరు అది చూసుకుని దాన్ని బట్టి కట్ చేసుకోండి. మరీ లావుగా అయితే మనకి క్యాప్సికమ్ అసలు జ్యూసీ జ్యూసీగా ఉంటుంది కదా, తినేటప్పుడు సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. అది చూసుకుని మీరు కట్ చేసుకోండి. ఇదిగోండి, నా రింగ్స్ అయితే చూస్తున్నారు కదా, మరీ లావు కట్ చేసుకోలేదు, అలాగే మరీ సన్నగా కూడా కట్ చేసుకోలేదు. అండ్ ఇదిగోండి, మెజరింగ్ కప్ చూపిస్తున్నాను. ఇప్పుడు మన పెద్దలకి ఎట్లా అంటే వాళ్ళ అంచనా ప్రకారం వేసేస్తారు. మనకి ఇప్పుడు చూసి ఎవరన్నా ఇనీషియల్స్ ఉంటారు కదా స్టార్ట్ చేద్దాం అనేవాళ్ళు, వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. నేను 2 కప్స్ దాంతో 2 కప్స్ బేసిన్ పౌడర్ తీసుకున్నాను అండ్ 1/4 కప్ బియ్యపిండి తీసుకున్నానండి. బికాజ్ ఓన్లీ శనగపిండి అయితే మనకి బజ్జీలు అనేవి సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట. బియ్యపిండి వేయడం వల్ల ఏంటంటే మనకి క్రిస్పీ క్రిస్పీగా అవుతాయి. సో అదే అనమాట సీక్రెట్. అండ్ దీంట్లోనే కొంచెం సాల్ట్, అట్ ద సేమ్ టైం కొంచెం కారం వేస్తున్నాను బికాజ్ పచ్చిమిర్చి వేయం కదా అందుకని. అండ్ కొంచెం ధనియాల పొడి. దీంట్లో నేను వామ్ కూడా వేస్తున్నాను కొంచెం, బికాజ్ డైజెషన్కి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. శనగపిండి అంటే కొంచెం కడుపు ఉబ్బరంగా ఉంటుంది కదా, అదేమీ లేకుండా కొంచెం వామ్ బాగా కలవాలంటే చేతితో ప్రెస్ చేసి వేసుకుంటే మనకి బాగా స్ప్రెడ్ అవుతుంది. అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనకి ఇంకా చాలా చాలా బాగుంటుందండి. ఇంకోండి, ఇలా వేసుకుని ఫస్ట్ వాటర్ వేసుకోకుండానే కలిపేసుకోండి. వాటర్ వేసుకోకుండా కలుపుకుంటే ఏమవుతుంది, మనకి సాల్ట్ కారం అవన్నీ బాగా కలుస్తాయి అన్నమాట. అదిగోండి, ఇప్పుడైతే నేను వాటర్ యాడ్ ఆన్ చేసుకుంటున్నాను. వాటర్ కూడా మనకు ఉండలు పట్టకుండా స్లోగా కలుపుకుంటున్నప్పుడు వాటర్ వేసుకోండి. ఇలా కలుపుకోండి. మళ్ళీ ఇంకొకటి, బజ్జీలు అంటే మనం గట్టిగాను కలుపుకోకూడదు, అలానే బాగా మెత్తగాను కూడా కలుపుకోకూడదండి. కొంచెం బాగా జారుడుగా కాకుండా, ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇలా స్లోగా స్మూత్గా పాస్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. అండ్ దీంట్లో అయితే మనం క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ క్యాప్సికమ్ రింగ్స్ అయితే వేసి డిప్ చేసుకుంటున్నాను. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. అండ్ పిల్లలకైతే ఈ చక్క యమ్మీగా తింటుంది. టొమాటో సాస్ ఒకటి యాడ్ ఆన్ చేస్తే ఇంక వాళ్ళు పర్ఫెక్ట్ స్నాక్ అయిపోతుంది, ఈవినింగ్ హాయిగా తింటారు. ఫస్ట్ అయితే ఆయిల్ చెక్ చేసుకుంటాం కదా యాజ్ యూజువల్. అందరూ సేమ్ అదేనండి ప్రాసెస్. మన ఛానల్లో కనుక అబ్జర్వ్ చేస్తే మ్యాక్సిమం అన్నీ ఈజీగా అయిపోయే ప్రాసెసే ఉంటాయి ఎనీ డిషెస్ వచ్చేసి. ఇదిగోండి చూస్తున్నారు కదా, మనకు పర్ఫెక్ట్గా ఆయిల్ బాయిల్ అయింది కాబట్టి బజ్జీలు చూసారా ఎలా పొంగుతున్నాయో. ఇలానే మొత్తం అంతా ఖాళీగా ఉండేలాగా వేసుకోండి. మీరు ఫస్ట్ మనకి ఇరుగ్గా అన్నా సరే పర్లేదు. ఇప్పుడు మనకి ఆలు బజ్జీ ఎలా అయితే కొంచెం ఖాళీగా అవ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయినాయి అంటే ఫ్రీగా అవే వాటిగా అవే కుక్ అయిపోతాయి అన్నమాట. ఇదిగోండి చూడండి, నేను వేసేసుకున్నాను. నేను 2 క్యాప్సికమ్స్ తీసుకున్నాను, మీరు చూసారు కదా. నాకు ఆల్మోస్ట్ 11 to 12 వచ్చినాయండి రింగ్స్. అవి మీడియం సైజ్. అదే మనం పెద్ద తీసుకుంటే కనుక ఒక 5 క్యాప్సికమ్స్ అయితే ఒక 4 మెంబర్స్కి టమ్మీ ఫుల్గా తినేయచ్చు అన్నమాట. ఇదిగోండి, దీన్ని ఒక్కసారి టర్న్ చేసుకుంటే అదే కొంచెం వేగాక ఒక్కసారి తిప్పుకుంటే సరిపోతుందండి. బికాజ్ దీనికి పిండి అనేది ఎక్కువ పట్టదు కదా క్యాప్సికమ్కి, సో ఈజీగా ఫ్రై అయిపోతుంది అన్నమాట. ఇదిగోండి చూడండి, మనకు ఆల్రెడీ ఒక సైడ్ ఫ్రై అయిపోయింది. మనం బియ్యపిండి యాడ్ చేసుకున్నాం కాబట్టి మనకు బాగా డార్క్ కలర్ రాదు, గోల్డెన్ బ్రౌన్ అన్నది. సో కొంచెం లైట్గా వస్తుంది, మనకు తెలిసిపోతుంది, క్రిస్పీ క్రిస్పీగా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మనం దించుకుంటే సరిపోతుందండి. అండ్ ఇదిగోండి, నేనైతే ఒక్కసారి పై అటు సైడ్ ఇటు సైడ్ సైడ్ అటు సైడ్ తిప్పుకుంటున్నాను. ఇదిగోండి చూడండి, ఇదిగోండి చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా అయిపోయినాయి.
అండ్ ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇదిగోండి చూస్తున్నాయి క్రిస్పీ క్రిస్పీగా మనకి షైనింగ్ షైనింగ్గా కనిపిస్తున్నాయి కదా. అండ్ బ్యాటర్ కూడా వచ్చి మీకు కావాలంటే సెకండ్ టైం మళ్ళీ డిప్ చేసి వేసుకోవచ్చు, అప్పుడు కొంచెం మందంగా వస్తుంది. సో నేను ఇంకా ఇలానే తీసుకున్నాను అన్నమాట. ఇదిగోండి ఇలా అన్నీ తీసేసుకున్నాను నేను. అసలు ఆయిల్ కూడా అసలు పీల్చినే పీల్చలేదండి. మనం ఎంతలా బ్యాటర్ ఎంత బాగా కలుపుకుంటామో అంతలా ఉంటుంది. కొంచెం బాగా పలచే కలుపుకుని ఆయిల్ పీల్చేస్తుంది అన్నమాట. అండ్ ఇదిగోండి మన ఫైనల్ ప్రోడక్ట్, ఐ మీన్ ప్రోడక్ట్ అంటే రెసిపీ. ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి యమ్మీ యమ్మీ స్నాక్స్ చాలా తక్కువ టైంలో ఈజీ పనితో ఎలా చేసుకోవాలో ఇంకా ఇంకా వచ్చే వీడియోస్లో చూద్దామండి. అంటిల్ దెన్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్ అండి. థ్యాంక్ యూ.